హలో ఎవరీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ డెవోప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనం డేటాడాగ్ అంటే ఏంటి చూద్దాం. ఓకేనా? డేటాడాగ్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, ఆ డేటాడాగ్లో సైట్స్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డేటాడాగ్ అంటే ఏంటి. ఇక డేటాడాగ్ అనేది ఏంటంటే క్లౌడ్ బేస్డ్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఈ యొక్క డేటాడాగ్ యూజ్ చేసుకుని ఏంటంటే మన అప్లికేషన్ సర్వీసెస్ అనేది రన్నింగ్ స్మూత్గా మనము మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డేటాడాగ్ అనేది సాస్ అప్లికేషన్, అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీసు. మనం జస్ట్ మనకు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని మనం దాంట్లో ఏంటంటే డేటాడాగ్ ఏజెంట్ అనేది సర్వర్స్లో మనం ఇంటిగ్రేషన్ ఇన్స్టాలేషన్ చేసుకుని మనం మెట్రిక్స్ అన్ని క్యాప్చర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ డేటాడాగ్ ఏంటంటే మనకు రియల్ టైమ్ మానిటరింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఫర్ సర్వర్స్ కానీ, డేటాబేసెస్ కానీ, అదర్ టూల్ సర్వీసెస్ కానీ మనకు సపోర్ట్ అనేది, ఐ మీన్ ఆఫర్ అనేది చేస్తుంది. సో దీంతో పాటు ఏంటంటే మనకి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ కొరకు మనకు విజిబిలిటీ అనేది ఉంటుంది డేటాడాగ్లో. దీనివల్ల ఏంటంటే మనకు ఎఫెక్ట్ యూజర్స్ ఎఫెక్ట్ అవ్వకముందు ఏంటంటే మనము ఇష్యూస్ అనేది, బిజినెస్ ఏదైనా ఇష్యూస్ వచ్చినట్టు మనము డిటెక్ట్ అనేది చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మనకు స్పెసిఫిక్ యూజర్స్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు డేటాడాగ్ కలెక్ట్స్ అండ్ సర్చెస్ అనలైజ్ ట్రేసెస్ అక్కడ ఫుల్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఇక్కడ మనకేంటంటే డేటాడాగ్ ఏంటంటే మనకు ట్రేసబిలిటీ అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్, మనకు ఒక అప్లికేషన్ ఎలా ఫ్లో అవుతుంది, డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, రిక్వెస్ట్ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ అనేది మనకు క్యాప్చర్ అని చేసి మనకు విజిబిలిటీ అనేది చూపిస్తుంది డేటాడాగ్లో ప్రొవైడ్ అనేది చేస్తుంది. ఇక్కడ డేటాడాగ్ ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ప్రొవైడ్ ఆఫర్ చేస్తుంది. ఒకటి ఏంటంటే మానిటరింగ్. మానిటరింగ్ ఏంటి, మనకు స్పెసిఫిక్గా సర్వర్స్ కానీ, డేటాబేసెస్ కానీ, అదర్ సర్వీసెస్ మనకు మానిటర్ చేయడానికి మనకు డేటాడాగ్ అనేది ఆఫర్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ ఒక సర్వర్, సర్వర్ యొక్క సిపియు, మెమరీ, లేకపోతే డిస్క్, ఇవన్నీ మనకు మానిటర్ చేయాలనుకుంటే కనుక ఈ డేటాడాగ్ అనేది మానిటర్ చేస్తుంది. ఓకేనా? తర్వాత ఏంటంటే అనలిటిక్స్. అనలిటిక్స్ గురికి మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనకు డేటాడాగ్ ఆఫర్ అనేది అనలిటిక్స్ కెపాబిలిటీ గురికి ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకు డేటా అనేది కలెక్ట్ చేసుకునేది, ఇన్సైట్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు దీనివల్ల ఏంటంటే మనకు ఈ ఇన్సైట్స్ వల్ల ఏంటంటే మనకు మనము ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ కానీ, ట్రబుల్ షూట్ ఇష్యూస్, ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక ట్రబుల్ షూట్ చేయడం కానీ, లేకపోతే డిసిషన్ తీసుకోవడం, రిసోర్స్ అలొకేషన్స్ రిలేటెడ్ డిసిషన్ అనేది మనము తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అలర్టింగ్. అలర్టింగ్ ఏంటంటే ఇక్కడ మనకు డేటాడాగ్లో ఏంటంటే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అలర్టింగ్. ఎగ్జాంపుల్, నాకు సిపియు మెమరీ ఏమైనా ఇష్యూ వచ్చింది, ఓకే, సిపి ఇష్యూ వచ్చింది, మెమరీ ఇష్యూ వచ్చింది, లేకపోతే డిస్క్ స్పేస్ ఫుల్ అయింది, ఇలాంటప్పుడు ఏంటంటే మనము అలర్ట్స్ అనేది సెటప్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక సర్వర్ డౌన్ అయింది అనుకోండి, మనకు అలర్ట్ వచ్చేలాగా మనకు అలర్ట్ ఇంటిగ్రేషన్ కూడా మనకు డేటాడాగ్ సపోర్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అలర్ట్ ఇంటిగ్రేషన్ ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ సపోర్ట్ చేస్తుంది. పేజర్, డూట్ అని, స్లాక్ అని, అయితే మనకు మల్టిపుల్ థింగ్స్ అనేది సపోర్ట్ అనేది చేస్తుంది. మన కేసులో ఏంటంటే పేజర్ డ్యూటీ ఎలా ఇంటిగ్రేట్ చేయాలని కూడా నేను చూపిస్తాను. మెజార్టీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కూడా ఏంటంటే పేజర్ డ్యూటీ, ఓకేనా, స్ప్లంక్, ఆన్ కాల్ అనేది ఇలాంటివి యూజ్ చేస్తున్నారు. మనం కూడా సేమ్ చూపిస్తాం. మన కోర్సులో ఏంటంటే పేజర్ డ్యూటీ గురించి చూద్దాం. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మనకు అలర్టింగ్ వల్ల ఏంటంటే బిఫోర్ ఇంపాక్ట్ అయ్యే ముందు, మనకు యూజర్స్ ఇంపాక్ట్ అయ్యి లేదా ఎస్కలేషన్ పోయే ముందు ఏంటంటే మనకు క్విక్లీగా మనము ఇష్యూ వచ్చిన దాన్ని బట్టి మనకు రిసాల్యూషన్ అనేది చేసుకోవచ్చు. అలర్ట్ మెకానిజం అనేది మెయింటైన్ చేస్తే కనుక. సో కాబట్టి ఏంటంటే డేటాలకు అలర్టింగ్ కే సపోర్ట్ అనేది చేస్తుంది. ట్రేసబిలిటీ ఇంతకుముందు చెప్పాను కదా, ట్రేసబిలిటీ ఏంటంటే మనకు మన మన అప్లికేషన్ ఎలా ఫ్లో అవుతుంది, డేటా అనేది ఎలా ఫ్లో అవుతుంది, రిక్వెస్ట్ ఎలా వస్తుంది, కాంప్లెక్స్ మన అప్లికేషన్స్ ఉంటాయి కదా సిస్టమ్స్, అవి ఎలా ఉంది కనుక మనకు పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ డీబగ్గింగ్ కోసం మనకు ఈ ట్రేసబిలిటీ మనకు యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్కేలబిలిటీ. స్కేలబిలిటీ ఏంటంటే ఇక్కడ మనకు డేటాడాగ్ అనేది క్లౌడ్ బేస్డ్ కదా, కాబట్టి ఏంటంటే మనకు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది మనం స్టోర్ అనేది, వాల్యూమ్ అనేది మనకు స్టోర్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకు స్కేలబిలిటీ అనేది చాలా యూజ్ అవుతుంది. అంటే ఐ మీన్ టు సే, లైక్ డేటాడాగ్ అంటే స్కేలబిలిటీ, మనకు ఎలాంటి స్పేస్ ఇష్యూస్ కానీ అలాంటివి ఏమి ఉండవు, మనం అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఈ డేటాడాగ్ ఏంటంటే మనకు స్మాల్ కంపెనీస్ నుంచి, స్టార్టప్ కంపెనీస్ నుంచి లార్జ్ ఎంటర్ప్రైజ్ కంపెనీస్ వరకు మనకు ఈ డేటాడాగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మీనింగ్ ఏంటంటే ఒక చిన్న కంపెనీ ఉన్నా సరే మనకు డేటాడాగ్ అనేది మనకు సూటబుల్ అనేది అవుతుంది. ఒకసారి డేటాడాగ్ చూద్దాము. ఇక్కడ డేటాడాగ్ అని కొట్టే కనుక ఇక్కడ చూడండి, డేటాడాగ్ క్లౌడ్ మానిటరింగ్ యాజ్ ఏ సర్వీస్ అని ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది డేటాడాగ్ HQ.com అనేది అఫీషియల్ వెబ్సైట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రీ ట్రయల్ ఉంది. అలానే మనకి ఇక్కడ ప్రైజింగ్ చూసుకోవడానికి ప్రైజింగ్ అనేది క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ప్రైజింగ్లో మనం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాగ్ మేనేజ్మెంట్, ఏపీఎం, అప్లికేషన్ మానిటరింగ్ సపోర్ట్ గురికే ప్రొవైడ్ చేస్తుంది. అంటే మీన్ ఏపీఎం కూడా ఇంటిగ్రేట్ అనేది చేసుకోవచ్చు, అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అని, అలానే సింథటిక్ మానిటరింగ్ అని, డేటాబేస్ మానిటరింగ్, డేటాబేస్ మానిటర్ చేసుకొని చేసుకోవచ్చు, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ఎర్రర్ ట్రాకింగ్, ఇలా మనకు మల్టిపుల్ థింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రైసింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఫ్రీగా అనేది యూజ్ చేసుకోవచ్చు, ప్రో, ఎంటర్ప్రైజ్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనకు పర్ హోస్ట్కి ఇక్కడ
$15 $23 ఇలా మనకు ఉంటుంది. దాన్ని బట్టి ఏంటంటే మనం ఇక్కడ చూస్ చేసుకున్న దాన్ని బట్టి దాని యొక్క ఇంటిగ్రేషన్, దాని యొక్క యూస్ కేసెస్ అనేది ఎక్కువ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. తర్వాత లాగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే మనము డేటాడాగ్లో లాగ్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అప్లికేషన్ లాగ్స్ స్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ కమ్యూనిటీస్ యొక్క అప్లికేషన్ లాగ్స్, కంటైనర్ యొక్క లాగ్స్ స్టోర్ చేసుకోవాలనుకున్న మనం డేటా డాగ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అనేది ఏపీఎం అంటాము. ఏపీఎం కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే పర్ హోస్ట్ కు మనకు $31 ఉంటుంది. ఇక్కడ ఏపీఎం ప్రో అనేది, ఏపీఎం ఎంటర్ప్రైజ్ ఇట్లా మనకు మల్టిపుల్ థింగ్స్ అనేది ఉన్నాయి. డేటాబేస్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. డేటాబేస్ మానిటరింగ్ చూసుకున్నట్లయితే పర్ డేటాబేస్ హోస్ట్ కి మనకు పర్ మంత్ $70 దాకా ఛార్జ్ చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, డేటా డాగ్ అనేది కొంచెం హై ప్రైసే, కానీ ఏంటంటే ప్రొవైడ్ చేయడం కూడా మనకు ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఏంటంటే డిపెండ్స్ ఆన్ మన యూస్ కేసెస్ని బట్టి మన రియల్ టైంలో ఏంటంటే ఏమేమి యూజ్ చేయాలనేది ఈ ఫీచర్స్ అనేది ఇక్కడ చూస్ చేసుకుంటాం. ఓకే, సింథటిక్ మానిటరింగ్ ఉంది, టెస్టింగ్ అనేది ఉంటుంది, యూఆర్ఎల్ బేస్డ్ ఇక్కడ మనకు బ్రౌజర్ బేస్డ్, ఏపీఐ బేస్డ్, మొబైల్ యాప్ టెస్టింగ్ ఇలా మనకు డిఫరెంట్ థింగ్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మనకు డేటా డాగ్ అనేది క్లౌడ్ బేస్డ్ సాస్ అంటాం, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ అని ఇలా మనకు చూస్తాం. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డాక్స్ క్లిక్ చేసినట్లయితే మనకు డాక్యుమెంటేషన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డాక్యుమెంటేషన్ ఏంటంటే మనకి ఏ టాపిక్ గురించి కావాలో ఆ టాపిక్ రిలేటెడ్ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే మనకు ఆ టాపిక్ అనేది రీడైరెక్ట్ అయిపోయి ఇక్కడ మనకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, డాక్స్ డాట్ డాక్ డేటా డాగ్ HQ.com అనేది యూఆర్ఎల్. ఈ హెచ్క్యూ అనేది ఏంటంటే మనకు మన యూఎస్ బేస్డ్ యూజ్ చేసుకుంటున్న హెచ్క్యూ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మనకు డిఫరెంట్ సైట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ గూగుల్కి వచ్చి డేటా డాగ్ సైట్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డేటా సైట్స్ అని వచ్చాయి కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ సైట్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, బేస్డ్ ఆన్ మనం యూజ్ చేసే అప్లికేషన్, మన ప్రాజెక్ట్ని బట్టి మనకి ఏంటంటే ఇక్కడ ప్లాన్ అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మెజార్టీ ఆఫ్ ద అప్లికేషన్స్ మన ప్రాజెక్ట్లు ఏంటంటే యూఎస్ బేస్డ్ ఉంటాయి. కాబట్టి మనకు ఈ US 1 కానీ లేకపోతే US 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా మనకి యూజ్ చేస్తాం. మేజర్గా చూసుకున్నట్లయితే యూఎస్ఏ ఎక్కువగా యూజ్ చేస్తాము. ఓకేనా? అలానే ఒకవేళ జర్మనీ అనుకోండి, జర్మనీ EU అనేది యూజ్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ US ఇంకోటి ఉంది. ఓకేనా? జపాన్ అంటే AP 1 అనేది ఉంది. ఇక్కడ మనకి యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది. అక్కడనే అట్లనే సైట్ పారామీటర్ కూడా US3.datahq.com, ఇక్కడ మనకు US 5 datahq.eu అని ఇలా మనకు DDoc-gov అని ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా? మనకు మేజర్గా చూసుకున్నట్లయితే రియల్ టైమ్లో ఎక్కువగా యూజ్ చేసేది ఫస్ట్ వన్ యూజ్ చేస్తాం. ఇలా మనకు డేటా డాగ్ సైట్స్ కూడా మనకు ఉన్నాయి. ఓకేనా? క్లియర్ కదా? అగైన్ మళ్ళీ చెప్తున్నా చూడండి, డేటా డాగ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది. కరెంట్లో మోస్ట్ ట్రెండింగ్లో చూసుకున్నట్లయితే, మానిటరింగ్ టూల్లో చూసుకున్నట్లయితే డేటా డాగ్ డైనట్రీస్ ఇలా మనకు మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. మనకి ఏంటంటే మెజార్టీ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ కూడా డేటా డాగ్ అనేది యూజ్ చేస్తారు. కాబట్టి మీరు డేటా డాగ్ అనేది మనకు ఈ కోర్సులో అనేది కవర్ చేస్తున్నాం. ఓకేనా? క్లియర్ కదా? అండర్స్టాండ్ రైట్? ఎనీ క్వశ్చన్స్? స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. వీ విల్ ట్రై టు రెస్పాండ్ అస్ సూన్ అస్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.